నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు, నిద్ర లేచి లేవగానే టీ చుక్క నాలుక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం 4-5 సార్లు చాయ్ తాగేస్తుంటారు, లేకుంటే ఏదో కోల్పోయినట్లుంటుందని చెబుతుంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో మనం చూస్తూనే ఉంటాం. అయినా మానేయం, టీకి అంత పవర్ ఉంది. చాలా మంది టీ తాగితే ఏమీ కాదులే అని తాగేస్తుంటారు. టీ తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రుచిగానే ఉన్నా తరువాత దాని ప్రభావం హెల్త్ మీద చూపిస్తుంది. అందుకే రోజుకి 4-5 సార్లు టీ తాగేవాళ్లు తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే. 1-2 సార్లు తాగితే ఏమీ అవ్వదు, కాని కొందరు రోజు మొత్తం అదే పనిలో ఉంటారు. చాయ్ తాగడం వల్ల ఓ రకంగా గుండెకు మేలే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైంది. ఎక్కువగా టీ తాగుతున్న దాదాపు 100,000 మందిపై 7 ఏళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణ ప్రజల కంటే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు 20% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఒకవేళ గుండె వ్యాధులు వచ్చినా మరణించే సందర్భాలు 22% తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. మరోవైపు జపాన్ దేశానికి చెందిన దాదాపు 40,000 మందిపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. రోజుకు కనీసం 5 కప్పుల గ్రీన్ టీ తీసుకున్న వారిలో గుండెపోటుతో మరణించే అవకాశాలు దాదాపు 26% తక్కువగా ఉన్నట్లు అందులో తేలింది. గుండెకు టీ ఎలా మేలు చేస్తుంది, టీ తాగడం వల్ల గుండెకు ఏ విధంగా మంచిదో తెలుసుకునే ముందు అధిక రక్తపోటు హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి పగిలిపోవడం, చిల్లులు పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఒత్తిడికి గురైన సందర్భాల్లో అధికంగా రక్తం సరఫరా అవుతుంది. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి రక్తనాళాలు కొంచెం సాగుతూ ఉంటాయి. కాని అధిక రక్తపోటు ఉన్నవారిలో అలా జరగదు. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తం గడ్డకడుతుంది. ఫలితంగా ఛాతిభాగంలో నొప్పితో పాటు హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫెనాల్ పదార్థాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి రక్తనాళాలను వదులుగా ఉంచేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా రక్తకణాల లోపలి పొరల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్తేజపరిచేందుకు ఈ పాలిఫెనాల్ ఉపయోగపడుతుంది. ఫలితంగా రక్తప్రసరణ సజావుగా సాగి హృదయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం రకరకాల ఛాయ్లు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మరోవైపు రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వు కణాలను కరిగించేందుకు బ్లాక్ టీ ఎంతగానో సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.